వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మీడియాతో మాట్లాడుతూ చింతలపూడిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల గురించి మరియు నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ది గురించి కామవరపు కోట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ది గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించడం జరిగిందని, తక్షణమే జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడం జరిగిందని, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తారని ఎమ్మెల్యే ఎలీజా వివరించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సొసైటీ చైర్మన్ సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు గంధం చంటి, రాజేష్ నాయుడు, నిమ్మగడ్డ దుర్గారావు, దిలీప్, కొప్పుల నాగేశ్వరరావు, ఇమ్మానుయేలు, వెంపకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. 94 లక్షలు ఒకేసారి శాంక్షన్ చేశారు. వాళ్ళకి అంత పెండింగ్ ఉంది, దాని మీద ఆయన ఇమీడియట్గా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రెండోది, మనకి చింతలపూడిలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అది చూసాం. రోడ్ అది కూడా 3 కేటగిరీస్ చేసి మొత్తం కూడా లిస్ట్ ఆయనకి ఇచ్చాను. మన నియోజకవర్గంలో 402 కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి, పంచాయతీరాజ్ రోడ్లు. అలాగే R&B రోడ్లు కూడా ఉన్నాయి. R&B రోడ్లకి మరి ఈ రిపేర్ చేయటం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఏలూరు నుంచి మనకి ఈ మేడిశెట్టివారి పాలెం వరకు ఉండేటటువంటి రోడ్డు వేస్తా ఉన్నారు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్డు కూడా ఇప్పుడు తక్షణ మరమ్మతులు ప్రారంభించారు. ఈరోజు నేను వస్తా కూడా చూశాను, అది తక్షణ మరమ్మతులు ప్రారంభించారు. అలాగే ఆ మరమ్మతులు అయిన తర్వాత నెక్స్ట్ ఒక 10 డేస్ కనుక రెయిన్ సాగితే మరి దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ రోడ్డు వేయటానికి కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అది టెండర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ భాగాలుగా విభజించాం. ఏంటంటే పూర్తిగా పాడైపోయి మళ్ళీ కొత్తగా వేయాల్సిన రోడ్లు ఎంత, అది ఎంత ఉంది, దానికి ఎంత అవుతుంది అని పంచాయతీరాజ్ వారితో అంచనాలు వేయించాం. అలాగే పాక్షికంగా పాడైన మేజర్ రిపేర్స్ చేస్తే ఉంటే వాటిని చేయడానికి ఎంత ఉంది అనేది మనం అంచనాలు వేయించి తక్షణమే చేయమని చెప్పేసి నేను ఇచ్చిన లెటర్ మీద ఆదేశాలు ఆయన రాసి ఇవ్వటం జరిగింది. అది రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి మనకి సుమారుగా 18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి. అది కూడా ముఖ్యమంత్రి గారు మనకి శాంక్షన్ చేయటం జరిగింది. మూడోది, ఎస్, కామరపుకోట 4 మోడల్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మనకి మన నియోజకవర్గంలో ఉంది, కామరపుకోటలో. అక్కడ అన్నీ కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, అంటే హాస్టల్ కట్టారు, రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. దాంట్లో ఆడపిల్లల హాస్టల్ ఉంది, మగపిల్లల హాస్టల్ ఉంది. కానీ మగపిల్లలు ఏదో రకంగా ఇబ్బంది పడకుండా ఏదో రకంగా చేస్తున్నారు, కానీ ఆడపిల్లలు హాస్టల్ లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. సుమారు 70 మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే సానుకూల పరిచి మరి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ ఆయన వెరిఫై కూడా చేస్తున్నారు. అతి త్వరలో అది కూడా హాస్టల్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత ఇంకో విషయం మీరు దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం. చింతలపూడి ఎత్తిపోతల పథకం నేను అడగకముందు ముఖ్యమంత్రి గారే నన్ను అడిగారు, అన్న ఏంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం పరిస్థితి ఏంటంటే సార్ పనిగా చురుగ్గా సాగటం లేదని చెప్పేసి చెప్పాను. వెంటనే ఆయన సెక్రటరీని పిలిచి ఎందుకు సాగట్లేదు చురుగ్గాను నాకు నాతో మాట్లాడించండి సాయంత్రం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నేను అడిగింది సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ 1 సంవత్సరం కాలంలో 2 సంవత్సరాల కాలంలో అది పూర్తి చేస్తామంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పేసి మనకి హామీ ఇవ్వటం జరిగింది. సో ఈసారి అసెంబ్లీకి మన నియోజకవర్గం తరఫున మరి మీ అందరూ నన్ను అసెంబ్లీకి పంపించారు.
మీ కోసం నేను ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి సాధించడం జరిగింది ఇవన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి అందరికి కూడా మనం చేస్తాం।